మనం ఏక్సాంపుల్ సైన్స్ సబ్జెక్ట్ లో ఉన్న ఎయిత్ చాప్టర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. అయితే మనం ఈ రసం చెప్పబోయేది ఏవైతే ద్రవ పదార్థాలు విద్యుత్ శక్తిని గ్రహిస్తాయో తెలుసుకునేదే మనం ఈ రసంలో నేర్చుకోబోయే పాఠం అన్నమాట. అయితే మన న్యూస్ పేపర్లో డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉంటాం, ఫార్మర్స్ పంప్ ఆన్ చేస్తూ షాక్ కొట్టి సడన్గా షాక్ కొట్టి చనిపోయారు అక్కడికక్కడే అని చెప్పి మనం వింటూ ఉంటాం డైలీ లైఫ్లో. ఎందుకు దానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు వాళ్ళు పంప్స్ ఆన్ చేస్తున్నప్పుడు షాక్ కొడుతుంది వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు అక్కడ తడి చేతులు పెడుతున్నారు కాబట్టి. ఎందుకు వెట్ హ్యాండ్స్ పెడితే అలా ఎలక్ట్రిక్ షాక్ గురవుతున్నారు వాళ్ళు? కారణం ఏంటి అంటే ఆలోచిస్తే మీకు అప్పుడు ఏం అర్థమవుతుంది? అదే పొడి చేతులు పెట్టి మనం స్విచ్ బోర్డ్ మీద చేతులు పెట్టి స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది? పొడి చేతుల వల్ల ఎలాంటి షాక్ కొట్టదు. అదే తడి చేతులు పెడితే, ఒక్కొక్కసారి మన ఇంటి బయట కాలింగ్ బెల్ ఉంటుంది కదా, కాలింగ్ బెల్ మీద తడి చేతులు పెట్టి బజర్ నొక్కినా కూడా అది ఒకసారి జిర్ర అని చెప్పి మన చేతులు లాగేస్తుంది అన్నమాట. అంటే మైన్యూట్ క్వాంటిటీలో మనకి షాక్ అనేది తగులుతున్నట్టు లెక్క. దానికి కారణం ఏంటి? వెట్ హ్యాండ్స్ వల్ల ఏంటి? ఎందుకు షాక్ కొడుతుంది అంటే మన చేతులకి తడి ఉంది, తడి అంటే వాటర్ కదా, అది లిక్విడే కదా. సో లిక్విడ్ అనేది ఎక్కడో చోట ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, విద్యుత్ శక్తిని గ్రహిస్తాయి అని చెప్పి మనకి కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నమాట. అలానే ఇప్పుడు ఏవైతే లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ ఉంటాయో, విద్యుత్ శక్తిని గ్రహిస్తూ ఉంటాయో, అవి మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. అలానే మనకి ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు స్విచ్ బోర్డ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే వైరింగ్ పని చేస్తున్నప్పుడు, మామూలు ఎలక్ట్రీషియన్స్ ఏమైనా మెకానిక్ చేస్తున్నప్పుడు ఇంట్లో అందరూ ఏం చెప్తారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తారు, రబ్బర్ చెప్పులు వేసుకోండి, వుడ్ వాడండి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, చేతులకి రబ్బర్ గ్లౌజులు వేసుకోండి, తడి చేతులు పెట్టకండి, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ మనకి జాగ్రత్తలని మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి చెప్తూనే ఉంటారు వర్క్ చేసేటప్పుడు, ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేటప్పుడు. ఎందుకు కారణం? ఎందుకంటే రబ్బరు వుడ్డు ఈ మెటీరియల్స్ ఏమి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవన్నమాట. సో దానివల్ల అవి ధరించినప్పుడు మనకి ఎలక్ట్రిక్ షాక్ని గురవ్వకుండా చేస్తూ ఉంటాయి మన శరీరాన్ని. కాబట్టి అవి జాగ్రత్తలు పాటిస్తూ మనం ఎలక్ట్రికల్ వర్క్ చేయమని చెప్పి మనం పని మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. అయితే మీరు ఇంతకుముందు క్లాసెస్లో ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మనం తెలుసుకున్నాం, అది ఎలా పాస్ అవుతుంది మెటీరియల్స్ గుండా, మనకి మెటల్స్ గుండా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందని చెప్పి తెలుసుకున్నాం. అదేంటి, మనకి ఇంతకుముందు మెటల్స్ అనే లెసన్లో మనం నేర్చుకున్నాం కాపరు అల్యూమినియం అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటాయని. ఓకే, సిల్వర్ కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, హైయెస్ట్గా ఎలక్ట్రిసిటీని పాస్ చేసేది సిల్వర్ అన్నమాట. కానీ మన ఇంట్లో సిల్వర్ వైర్స్తో మనం పనిచేయడం చాలా కాస్ట్ కాబట్టి దానికన్నా బెస్ట్గా ఎలక్ట్రిసిటీ, దాంతోపాటు సమానంగా ఎలక్ట్రిసిటీని పాస్ చేయగల కాపర్ వైర్స్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట మనం విద్యుత్ శక్తిని ప్రవహించడానికి. ఓకే, అలానే ఇప్పుడు మనకి మెటల్స్ గురించి మనం తెలుసుకున్నాం, కాపరు అల్యూమినియం అనేవి సిల్వర్ అనేవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయని. అలానే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, ఓన్లీ మెటల్స్ అయిన ఎలక్ట్రిసిటీని పాస్ చేసేది. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉందనుకోండి, హ్యూమన్ బాడీ మెటలా కాదు, అయినా ఏం చేస్తుంది ఎలక్ట్రిసిటీని హ్యూమన్ బాడీ గుండా పాస్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టిన పర్సన్ని ఇంకో పర్సన్ టచ్ చేస్తే ఏమవుతుంది, ఈ పర్సన్ నుంచి వచ్చిన షాక్ మళ్ళీ ఆ నెక్స్ట్ టచ్ చేసిన పర్సన్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే హ్యూమన్ బాడీ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది, విద్యుత్తుని గ్రహిస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చు. కానీ హ్యూమన్ బాడీ మెటలా కాదు కదా, కాబట్టి నాట్ ఓన్లీ మెటల్స్, ఈ మెటల్స్ మాత్రమే కాకుండా మిగతా ఇతర పదార్థాలు కూడా విద్యుత్ శక్తిని గ్రహిస్తాయి, అవి కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, అది ఇప్పుడు యాక్టివిటీలో మనం చేయబోతున్న క్రియ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సమ్టైమ్స్ వీ రీడ్ ఇన్ న్యూస్ పేపర్స్ అబౌట్ ఫార్మర్స్ గెటింగ్ ఎలక్ట్రిక్ షాక్స్ వైల్ స్టార్టింగ్ వాటర్ పంప్స్ ఆఫ్ ద వెల్స్ ఎస్పెషల్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్ మేడ్ విత్ స్విచ్చెస్ ఆర్ స్టార్టెడ్ బై వెట్ హ్యాండ్. మన డైలీ లైఫ్లో న్యూస్ పేపర్లో మనం చదువుతూనే ఉంటాం, ఫార్మర్స్ ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి బావిలో నుంచి వచ్చిన పంప్ సెట్ని ఆన్ చేయడానికి
వెళ్ళి అక్కడ ఎలక్ట్రిక్ షాక్ గురయ్యి చనిపోయారని చెప్పి మనం వింటున్నా అంట. ఎక్స్పెషల్ అక్కడ ఎందుకు జరుగుతుంటుంది, పంప్ సెట్ ఆన్ చేయడంలో వాళ్ళు తడి చేసి స్విచ్ బోర్డు మీద పెట్టడం వల్ల జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎక్స్పెషల్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్ మేడ్ విత్ స్విచ్చెస్. అక్కడ పంప్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్టార్ట్ చేయడానికి ఏం చేస్తారు, బై వెట్ హ్యాండ్స్. వాళ్ళు ఏం చేస్తే తడి చేతులతో ఆన్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ షాక్కి గురవుతారనమాట. సో డూ యూ నో ద రీజన్ బిహైండ్ బై గెటింగ్ ఎలక్ట్రిక్ షాక్స్ వెల్ వర్కింగ్ విత్ వెట్ హ్యాండ్స్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వెట్ హ్యాండ్స్తో వర్క్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ కొట్టడానికి కారణం ఏంటి, వెనక దాగున్న కారణం ఏంటో చూసారా? ఎందుకు, వెట్ హ్యాండ్స్ అంటే తడి ఉంటుంది కాబట్టి వాటర్ లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందని చెప్పి మనకి కొంచెం ఆలోచిస్తే దీని గురించి తెలుస్తుంది. అలానే రెడ్రెస్ కాషన్ అస్ అబౌట్ టచింగ్ ఎలక్ట్రిక్ హీటర్ రిమైన్స్ ఇన్ వాటర్, వై డూ దే ఇన్స్ట్రక్ట్ అస్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ హౌ డస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో త్రూ ద వాటర్? ఇలానే మన ఇంట్లో వాటర్ హీటర్స్ ఉంటాయి కదా, అది బకెట్లో పెడతాం, వాటర్ని బకెట్లో పెడతాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అరే దాని వైపు వెళ్ళొద్దు అటువైపు తాకద్దు అని చెప్పి మనం చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తారు? అలానే వాటర్ హీటర్ వాటర్లో వేయగానే వాటర్ ఎలా హీట్ అవుతున్నాయి అంటే, వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసుకోవడం వల్ల హీటర్ నుంచి వచ్చే హీట్ని అబ్జర్వ్ చేసుకొని అవి వేడెక్కుతున్నాయి అన్నమాట. సో అక్కడ ఏం చేస్తుంది, అది పట్టుకున్నప్పుడు షాక్ ఎందుకు అవుతుంది అంటే, ఎలక్ట్రిసిటీ అనేది వాటర్ గుండా పాస్ అవుతుందని చెప్పి మనకి తెలుసు. కాబట్టి ఎలక్ట్రిసిటీ నుంచి వల్ల వచ్చే హీటర్కి హీట్ అవుతున్న వాటర్ని టచ్ చేసినా కూడా అది కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లో పెద్దవాళ్ళు అటువైపు వెళ్ళొద్దు, దాన్ని తాకొద్దు, వాటర్లో వేసినప్పుడు హీటర్ని తాకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలానే ఇన్ ది ఎర్లియర్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ప్రాసెస్ ఎర్లీ త్రూ మెటల్స్ లైక్ కాపర్ అల్యూమినియం ఎక్సెట్రా. డూ యూ రీకాస్ సమ్ అదర్ మెటీరియల్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ లెట్ అస్ రివిజిట్ ద యాక్టివిటీ అండ్ డూ ఇట్ నౌ. మనం ఇలానే ఏం చేద్దామంటే, ఇంతకుముందు క్లాస్లో మనం మెటల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని చెప్పి చదువుకున్నాం. వాటిలో కాపర్ అల్యూమినియం లాంటివి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని చెప్పి మనం చదువుకున్నాం. అలానే కాకుండా ఈ మెటల్సే కాకుండా మిగతా పదార్థాలు కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో లేదో చెక్ చేసుకుందాం. ఓకే, అదే మనం ఇప్పుడు యాక్టివిటీ వన్లో చేయబోతున్నాం అన్నమాట. టెస్ట్ ద మెటల్స్ టు నో విచ్ అలౌస్ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. మనం ఏం చేద్దాం, ఏ సబ్స్టెన్స్ ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తున్నాయో దానికుండా మనం ఇప్పుడు యాక్టివిటీ తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయడానికి ఏంటి, ఎలక్ట్రిక్ కండక్టివిటీ పాస్ చేయాలంటే మనం ఒక సర్క్యూట్ తయారు చేయాలి. మనం కరెంటు దేని నుంచి పాస్ అవుతాం, వీటిగా అయితే స్విచ్ బోర్డ్స్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. స్విచ్ బోర్డ్స్ నుంచి వచ్చే కరెంటు హై వోల్టేజ్తో ఉంటుంది కాబట్టి షార్ట్ షాక్స్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, చిన్న లో వోల్టేజ్ ఉన్న బ్యాటరీ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఇదైతే ఎలాంటి ప్రమాదం ఉండదు, దీనివల్ల ఎలాంటి హాని జరగదు అన్నమాట. సో లో వోల్టేజ్ ఉన్న బ్యాటరీ తీసుకున్నాం, అంటే లో అంటే మరీ డౌన్లో కాదు, మామూలుగా మీడియం లెవెల్లో ఉండే వోల్టేజ్ని సప్లై చేసే బ్యాటరీ తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, దానికి రెండు వైపుల పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ రెండు ఉంటాయి బ్యాటరీకి. ఎక్కడైతే ఉబ్బెత్తుగా ఉంటుందో అది బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్, ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ ఏమో నెగిటివ్ టెర్మినల్ అన్నమాట. ఓకే, పాజిటివ్ టెర్మినల్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి ఉపయోగపడేవి ఏంటి, ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళడానికి మనకి ఏమి ఉపయోగపడతాయి, వైర్స్ ఉపయోగపడతాయి. ఆ వైర్స్లో ఏ మెటీరియల్ పెడతారు, ఏదైతే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంటుందో చక్కగా ఆ మెటీరియల్ని పెడతారు అన్నమాట. అంటే ఇప్పుడు కాపర్ అనేది చక్కగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఆ కాపర్ అనేది మనకి ఆ ఎలక్ట్రిక్ వైర్స్గా మనకి డిజైన్ చేస్తారన్నమాట. కానీ కాపర్ వైర్స్కి చుట్టూ రబ్బర్ కోటింగ్ ఎందుకు ఉంటుంది అంటే, రబ్బర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి ఆ కాపర్ ఒట్టి ఖాళీగా ఉన్న కాపర్ వైర్ పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. ఆ కాపర్ వైర్ నుంచి పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీ మన బాడీలో కూడా పాస్ అయ్యి మనకి కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి దాని మీద రబ్బర్ కోటింగ్ వేశారనుకోండి, రబ్బర్ కోటింగ్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్న కాపర్ వైర్ని మనం పట్టుకున్న దాని మీద ఉన్న రబ్బర్ కోటింగ్ వల్ల మనకి ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి కొట్టవన్నమాట. సిల్వర్ కూడా కాపర్ కన్నా ఎక్కువగా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, కానీ సిల్వర్ అనేది చాలా ప్రీషియస్ కాబట్టి
ఈ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి వాటిని సిల్వర్ మెటీరియల్ మనం ఎక్కువగా ఉపయోగించాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనకి సర్క్యూట్ ఫామ్ చేయాలన్నమాట. ఒక విద్యుత్ వలయాన్ని ఏర్పాటు చేయాలి. దాని ఫస్ట్ విద్యుత్ సప్లై చేసే మెటీరియల్ కావాలి, దానికి మనం బ్యాటరీ తీసుకున్నాం. అలానే విద్యుత్ ఏ సబ్స్టెన్స్ కూడా పాస్ అవుతున్న టెస్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కావాలి. అవన్నీ మనం తీసుకున్నాం. ఏం తీసుకున్న సబ్స్టెన్స్? నేరు పిన్నీస్ తీసుకున్నాం, అలానే ఎరేజర్ తీసుకున్నాం, పేపర్ తీసుకున్నాం, చాక్ పీస్ తీసుకున్నాం, అలానే స్ట్రా తీసుకున్నాం, ప్లాస్టిక్ తీసుకున్నాం, అలానే మెటల్ స్టిక్ తీసుకున్నాం. ఓకే, అలానే వుడ్ మెటీరియల్ తీసుకున్నాం. ఇవన్నీ మనం తీసుకున్నాం అనమాట. ఇవన్నీ పీసెస్ ప్రస్తుతం ఫస్ట్లో నెయిల్ పెట్టా, ఫస్ట్ పిన్నీస్ పెట్టా అనమాట. తర్వాత వన్ బై వన్ ఇన్సర్ట్ చేసుకుంటాం. సరే, ఇక్కడ బ్యాటరీ ఉంది ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి, ఇక్కడే మెటీరియల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్స్కి బ్యాటరీ నుంచి కరెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే, ఈ మెటీరియల్స్ వరకు ఎలక్ట్రిసిటీని రావాలంటే ఈ మెటీరియల్ని కనెక్ట్ చేస్తూ మనకి ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఉండాలి. ఈ మెటీరియల్ని బ్యాటరీని కవర్ చేస్తూ రెండింటినీ కనెక్ట్ చేస్తే మనకి ఏదో ఒక సబ్స్టెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అయి ఉండాలి. అదేంటి? వైర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వాలంటే మనకు ఉపయోగపడే ట్రావెలర్ ఏంటి? ఈ కాపర్ వైర్. సో కాపర్ వైర్ని ఏం చేస్తాం, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఒక వుడ్ బోర్డ్కి మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని చెప్పి పెట్టి అతికిచ్చి 2 పిన్స్ కూర్చి ఒక వైర్ని ఏం చేస్తాం, నెగిటివ్ టెర్మినల్ని ఒక పిన్కి ఒక సైడ్ కూర్చాము పెట్టాము. నెక్స్ట్ ఏంటి, ఈ సబ్స్టెన్స్కి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి కదా, కాబట్టి వైర్ గుండానే మనకి బ్యాటరీని పాస్ టెర్మినల్ నుంచి మనం వైర్ కనెక్ట్ చేసాం అన్నమాట. సరే, వైర్ కనెక్ట్ చేసాం. సరే, మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని చెప్పి ఎలా తెలుస్తుంది? ఎలక్ట్రిసిటీ కోసం బ్యాటరీని తీసుకున్నాం, టెస్టింగ్ కోసం డిఫరెంట్ సబ్స్టెన్స్ని తీసుకున్నాం. ఆ డిఫరెంట్ సబ్స్టెన్స్ని మనం ఎలా పెట్టాం, 2 పిన్స్ పెట్టి వుడ్ బోర్డ్కి 2 పిన్స్కి అది ఆ సబ్స్టెన్స్ కనెక్ట్ చేసాం అన్నమాట. అలాంటి 2 పిన్స్ కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేదేనే కదా అది సబ్స్టెన్స్ కూడా పాస్ అయ్యేది కాదు. 2 పిన్స్ కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి ఈ 1 పిన్కి 1 ఎండ్ బ్యాటరీతో, ఇంకో 2nd పిన్కి ఇంకో 1 ఎండ్ బ్యాటరీతో మనం వైర్ కనెక్షన్ చేసామన్నమాట. సరే, కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది మెటీరియల్ గుండా, కానీ పాస్ అవుతుంది పాస్ అవుదని మనకు ఎలా తెలుస్తుంది? అంత లోయెస్ట్ వోల్టేజ్ని కూడా గ్రహించగలిగే శక్తి ఎల్ఈడికి ఉంటుంది అన్నమాట, ఎల్ఈడి లైట్కి ఉంటుంది. సో లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో లైట్ ఎమిటింగ్ డయోడ్ని మనం ఏం చేస్తాం, ఒక టాప్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర మనం ఈ కాపర్ వైర్కి ఆ ఎల్ఈడిని కనెక్ట్ చేస్తూ ఉంచుతాం అన్నమాట. ఓకే, ఎల్ఈడి లైట్ ఎలా ఉంటుంది అంటే దాని షేప్ ఇలా ఉంటుంది. ఓకే, పొడుగ్గా ఒకటి, పొట్టిగా 2 లైట్స్ ఉంటాయి. దీనికి పొడుగ్గా ఉన్న లైట్ నేమ్ పాజిటివ్ టెర్మినల్ అని, ఇలా పొట్టిగా ఉన్న లైట్ నేమ్ నెగిటివ్ టెర్మినల్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇలా బ్యాటరీ పాజిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి ఎల్ఈడికి మనం వైర్ కనెక్ట్ చేసుకున్నాం. ఎల్ఈడి యొక్క నెగిటివ్ ఎండ్ నుంచి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే ఈ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్కి మనం కనెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఆ విధంగా అరేంజ్మెంట్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేసే సబ్స్టెన్స్ ఉంది, దాన్ని కండక్ట్ చేసే సబ్స్టెన్స్ ఉంది, అలానే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందా లేదా టెస్ట్ చేసుకునే సబ్స్టెన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఒక సర్క్యూట్ అనేది ఏర్పడింది. ఏదైతే సబ్స్టెన్స్ ఇక్కడ ఈ 2 ఎండ్స్ని ఇది టచ్ అవుతూ క్లోజ్డ్గా ఉంటుందో అప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ ఫామ్లో మనకి ఫామ్ అవుతున్నట్టు. అప్పుడు దాన్ని మనం ఏమంటే ఆ సర్క్యూట్ని క్లోజ్డ్ సర్క్యూట్ అని చెప్పి అంటూ ఉంటాం. ఇలా సబ్స్టెన్స్ క్లోజ్గా లేకుండా ఇక్కడ పిన్ని చూడండి పైకి లేపుంది కదా నేర్, సో ఇక్కడ కాంటాక్ట్ అనేది మిస్ అయ్యింది. సో ఇక్కడ సర్క్యూట్ ఫామ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవడం అనేది ఇక్కడ ఈ ప్లేస్లో బ్రేక్ అయ్యింది. సో ఇలా బ్రేక్ అయ్యి పూర్తిగా సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకుండా ఇక్కడ సబ్స్టెన్స్ అనేది ఎక్కడ చోట బ్రేక్ అయ్యి ఓపెన్ అయ్యి ఉండటాన్ని మనం ఏమంటాం, పూర్తిగా ఎలక్ట్రిక్ సర్క్యూట్ లేదు కదా కాబట్టి దీన్ని ఏమంటాం, ఓపెన్ సర్క్యూట్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట ఇలాంటి సర్క్యూట్ని. ఓకే, ఇప్పుడు మనకి దీని గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది. ఈ పిన్నీస్ ఉంది అనుకోండి, పిన్నీస్ని ఇప్పుడు ఏం చేసినా ఓపెన్ సర్క్యూట్లో ఓపెన్ అయ్యి ఉంది కదా సబ్స్టెన్స్. నెక్స్ట్ ఈ పిన్నీస్ని కిందకి జరిపి క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు పూర్తి ఎలక్ట్రిసిటీ దీని గుండా ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పిన్నీస్ దేంతో ఏ సబ్స్టెన్స్ తయారైంది, ఐరన్ కదా. సో అదేం చేస్తుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అయింది ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది అనమాట. సో ఎల్ఈడి గ్లో అయితే
ఈ కంప్లీట్గా సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినట్టు. కంప్లీట్గా సర్క్యూట్ ఫ్లో అవడానికి ఏది ఉపయోగపడింది? ఇక్కడ సబ్స్టెన్స్ ఏదైతే యాడ్ చేస్తామో అది ఉపయోగపడింది. కాబట్టి ఈ సబ్స్టెన్స్ అనేది మనం ఏం చెప్పచ్చు? ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందని చెప్పచ్చా? చేయకూడదు చెప్పచ్చా? ఎస్, కండక్ట్ చేసింది. సో ఇది గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనా? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో మనకి ఇలాంటి అబ్జర్వేషన్లో మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏంటి, అది ఏ సబ్స్టెన్స్ తయారయ్యింది, అలానే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా లేదా, అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనా అది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనా లేదా అసలు పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనా అనేది మనం ఈ టేబుల్ ఫామ్లో మనం రాసుకుంటాం అన్నమాట. ఓకే, దిస్ వన్ ఇస్ ఆబ్జెక్ట్, మెటీరియల్స్ మేడ్ విత్ దట్ సబ్స్టెన్స్, ద సబ్స్టెన్స్ మేడ్ బై విత్ విచ్ మెటీరియల్ అండ్ ద సబ్స్టెన్స్ ఇస్ కండక్ట్స్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ ఎల్ఈడి ఆర్ బల్బ్ అండ్ వీఆర్ హ్యావ్ టు డిసైడ్ ద సబ్స్టెన్స్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిన్నీస్తో వేసినప్పుడు అది ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యింది కాబట్టి కంప్లీట్గా ఎల్ఈడి గ్లో అయ్యింది. అంటే ఇక్కడ పిన్నీస్ అనేది ఐరన్, ఇది ఇదే సబ్స్టెన్స్ ఐరన్, ఐరన్ మెటీరియల్ని ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుందని అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో మనకి ప్రూవ్ చేశాం అనమాట. నెక్స్ట్ కేసులో మనం ఏం మెటీరియల్ తీసుకున్నాం? ఎరేజర్ తీసుకున్నాం. ఓకే, ఎరేజర్ తీసుకున్నా కూడా మనం ఏం చేస్తాం, ఇది కంప్లీట్గా ఎరేజర్ ఏ సబ్స్టెన్స్ ఏ మెటీరియల్ తయారవుతుంది? ఎరేజర్ అనేది రబ్బర్ మెటీరియల్తో తయారవుతుంది. కాబట్టి రబ్బర్ అనేది మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ప్రికాషన్, ఎలక్ట్రిక్ వైరింగ్ పనిచేసేటప్పుడు మనం రబ్బర్ చెప్పులు వేసుకుంటామని చెప్పి చెప్పాం కదా, రబ్బర్ గ్లోజెస్ వేసుకుంటామని చెప్పి చెప్పాం కదా. అది కారణం ఏంటి? ఎందుకంటే రబ్బర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి మనం అది జాగ్రత్తగా తీసుకుంటాం. దానివల్ల అది ధరించడం వల్ల మనకి ఎలక్ట్రిక్ షాక్స్ కొట్టాం అనమాట. కాబట్టి రబ్బర్ అనేది ఇక్కడ ఎలక్ట్రిసిటీని పాస్ చేసిందా? చేయలేదు క్లోజ్గా ఉన్నప్పుడు. ఎందుకు అంటే అక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవ్వలేదు కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు అని చెప్పి మనకు తెలిసింది. సో రబ్బర్ ఈజ్ ఏ బల్బ్ నాట్ గ్లో హియర్ బికాస్ రబ్బర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఇది పేపర్ తీసుకున్నాం. పేపర్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా? చేయదు. పేపర్ని మనం దేంతో చేస్తాం? సెల్యులోజ్ అనే పదార్థంతో మనం పేపర్ అనేది తయారవుతుంది అనమాట, కాగితం తయారవుతుంది. కాబట్టి ఇక్కడ పేపర్ పెట్టినప్పుడు బల్బ్ గ్లో అయ్యిందా? ఇక్కడ అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు కాబట్టి ఇది పాస్ చేయలేదు ఈఎండ్ నుంచి ఈఎండ్కి. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు కాబట్టి బల్బ్ గ్లో అవ్వలేదు. సో పేపర్ ఈజ్ ఏ బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్ అలానే చాక్ పీస్ తీసుకున్నాం అనుకోండి. చాక్ పీస్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. సో అది చాక్ పీస్ ఇక్కడ క్లోజ్లో పెట్టినప్పుడు అది ఈఎండ్ నుంచి ఈఎండ్కి చాక్ పీస్ వల్ల కరెక్ట్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడికి చాక్ పీస్ అనేది దేంతో తయారవుతుంది? కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంతో చాక్ పీస్ అనేది తయారవుతుంది అనమాట. కాబట్టి చాక్ ఇక్కడ బల్బ్ గ్లో అయిందా? అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు కాబట్టి బల్బ్ గ్లో అవ్వలేదు ఎల్ఈడి, కాబట్టి నో రాసాం. అలానే చాక్ పీస్ ఈజ్ ఏ బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నాం? స్ట్రా తీసుకున్నాం. మనం తాగుతాం కదా వాటర్ డ్రింక్స్ ఇలాంటివి, ఆ స్ట్రా ఎంత తయారవుతుంది? ప్లాస్టిక్ అనే మెటీరియల్ తయారైంది. ప్లాస్టిక్లో ఎందుకు ప్లాస్టిక్ మెటీరియల్ ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? అలానే ప్లాస్టిక్ చైర్స్ మీద ఎక్కి మీరు వైరింగ్ పని చేస్తారు అనుకోండి, షాక్ కొట్టదు. వుడ్ చైర్ మీద ఎక్కినా షాక్ కొట్టదు, ఎందుకంటే ప్లాస్టిక్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఇక్కడ బల్బ్ కూడా గ్లో అవ్వలేదు. నెక్స్ట్ అలానే ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైనా ప్లాస్టిక్ చైర్ కానీ ఇవి కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ పీస్ పెట్టినా కూడా ఈ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నప్పుడు అది బల్బ్ గ్లో అవ్వలేదు. అంటే ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా పాస్ అవ్వలేదు కాబట్టి ప్లాస్టిక్ మెటీరియల్ కూడా బల్బ్ గ్లో అవ్వలేదు. ప్లాస్టిక్ మెటీరియల్ కూడా బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ అలానే స్టిక్, మనం వాడుతూ ఉంటాం కదా స్టిక్, మన టీచర్ మన ఎప్పుడో కొడుతూ ఉంటారు స్టిక్ పెట్టి. సో ఆ స్టిక్ ఎంత తయారవుతుంది? వుడ్ అనే మెటీరియల్తో తయారవుతుంది. వుడ్ మెటీరియల్ ఇక్కడ పెట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా పాస్ అవ్వలేదు, ఇక్కడ బల్బ్ గ్లో అవ్వలేదు. అంటే కారణం ఏంటి? ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా పాస్ అవ్వలేదని. సో బల్బ్ గ్లో అవ్వలేదు, దానికి కారణం ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా పాస్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి? ఇక్కడ తీసుకున్న సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు. కాబట్టి అక్కడ తీసుకున్న సబ్స్టెన్స్ ఏంటి? ఇక్కడ వుడ్ కాబట్టి వుడ్ ఈజ్ ఏ బ్యాడ్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది కండక్ట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. ఓకే, సో దానివల్ల
ఈ సర్క్యూట్లో బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. ఓకే, సో ఇలా మీరు ఇవే కాకుండా మిగతా సబ్స్టెన్స్ కూడా తీసుకొని టెస్ట్ చేయండి. అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినా లేదో మీరు టెస్ట్ చేయండి. ఎప్పుడైతే బల్బ్ గ్లో అయిందో అప్పుడు కంప్లీట్ ఎలక్ట్రిసిటీ ఆ సర్క్యూట్ గురంటే పాస్ అయినట్టు. సో లేకపోతే అప్పుడు అది ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు. సో దానివల్ల మనకి ఆ మెటీరియల్ తీసుకున్న మెటీరియల్ అనేది ఎలక్ట్రిసిటీ పాస్ చేసినట్టు కాబట్టి ఆ మెటీరియల్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకు తెలుస్తుంది. ఒకవేళ బల్బు గ్లో అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ చెక్ చేసుకోండి ఈ సర్క్యూట్ అనేది ఓపెన్గా ఉందో క్లోజ్డ్గా ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్గా ఉన్నా కూడా కంప్లీట్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు కాబట్టి అది మనకి గ్లో అవ్వలేదు. కాబట్టి కంప్లీట్ సర్క్యూట్ని ఓపెన్ సర్క్యూట్ని క్లోజ్డ్ సర్క్యూట్గా చేసుకొని అప్పుడు మీరు టెస్ట్ చేసినట్లయితే అప్పటికీ బల్బు గ్లో అవ్వలేదంటే కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వనట్టు. ఇక్కడ వైర్స్ గుండా కాపర్ వైర్స్ గుండా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. కానీ ఎందుకు పాస్ అవ్వలేదు అంటే మనం అయితే సబ్స్టెన్స్ తీసుకున్నా దాని వలన పాస్ అవ్వలేదు అంటే మనకి ఏం చేస్తుంది, సబ్స్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఆ సబ్స్టెన్స్ ఇది బ్యాడ్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ మన ఇంట్లో ఎల్ఈడీ బల్బులు చిన్న చిన్న బల్బులు లేకపోయినా చిన్న టెస్టర్ ఉంటుంది చూసారా మన ఇంట్లో కరెంటు పాస్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఆ 2 కాపర్ వైర్స్ని ఇక్కడ కాపర్ వైర్ని కనెక్ట్ చేసిన చోట దానికి కొంచెం చిన్న పట్కారు పట్టుకొని దాని మీద రబ్బర్ని ఇట్లా లాగారనుకోండి కాపర్ వైర్ బయటకు వస్తూ ఉంటుంది రబ్బర్ తోటి కూడా నుంచి. సో కాపర్ వైర్స్ని 2 ఎండ్స్ని ఇట్లా మెలిపెట్టి ఇటువైపు నుంచి కట్ చేసి కొంచెం కాపర్ వైర్ని ఈ 2 ఎండ్స్ రబ్బర్ లాగేసి మెలిపెట్టినట్లయితే అక్కడ కొంచెం చువ్వలాగా వస్తుంది అనమాట. సో అక్కడ మనం టెస్టర్ పెట్టి టెస్ట్ చేసినట్లయితే మనకి కరెంటు పాస్ అవుతుందా లేదా అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఓకే మన సార్ దీని గురించి చదువుకోండి. సో టేక్ టార్చ్ బల్బ్, మనకి ఇక్కడ ఏం రాసేది, టేక్ బల్బ్ ఆర్ ఎల్ఈడి లైట్, ఎల్ఈడి మీన్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అండ్ యాక్టివేట్ చేయడానికి కావాల్సిన సబ్స్టెన్స్, అలానే డ్రైసర్, అలానే వుడెన్ షీట్, 2 డ్రాయింగ్ పిన్స్ అండ్ 1 కీ ఆర్ ఈ సేఫ్టీ పిన్ మనం కీ అని కూడా అంటాం. ఎందుకంటే ఇది ఓపెన్ క్లోజ్ చేయడానికి లాక్ లాగా ఉంటుంది కదా కాబట్టి కీ అంటాం అన్నమాట సర్క్యూట్లో వాటిని. ఓకే, ఫర్ సేఫ్టీ పిన్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ కీ అండ్ పీస్ ఆఫ్ కాంటాక్ట్ వైర్స్ అండ్ సెటప్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇవి మెటీరియల్స్ అని కలెక్ట్ చేసి మనకి ఈ ఫిగర్లో చూపించినట్టు ఎలక్ట్రిక్ సర్క్యూట్ని మనం సెటప్ చేసాం. అయితే ఏం చేస్తాం, టెస్టింగ్ కరెక్ట్ ఆఫ్ మెటీరియల్. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం చేస్తాం ఎలక్ట్రిక్ కండక్టర్ని మనకి ఏ మెటీరియల్స్ గురించి ఏ మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లేస్ ద కీ ఆర్ డ్రాయింగ్ పిన్ ద బల్బ్ బిగన్స్ టు గ్లో యాజ్ సూన్ యాజ్ కీ టచెస్ ద డ్రాయింగ్ పిన్. ఎప్పుడైతే కీ పిన్ అనేది డ్రాయింగ్ పిన్ని కీని కీ పిన్ అని కీ అంటున్నాం కదా, ఈ పిన్ అనేది ఎప్పుడైతే డ్రాయింగ్ పిన్ని టచ్ చేస్తుందో అప్పుడు కంప్లీట్ సర్క్యూట్ అవుతుంది కదా, అప్పుడు ఆ సిచ్యువేషన్లో బల్బ్ అనేది గ్లో అవుతుంది అన్నమాట. నో రీప్లేస్ ద కీ పైన టచ్ ద బల్బ్ గ్లో, అలానే ఇక్కడ కీ సారీ కీ అంటే ఇక్కడ ఏదైతే సబ్స్టెన్స్ వాడతామో ఓపెన్కి క్లోజ్ చేయడానికి దాన్ని మనం కీ అంటాం. ఇక్కడ కీగా నెయ్యిని పెట్టుకొని వాడినప్పుడు అక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుందో లేదో మనం టెస్ట్ చేయాలన్నమాట. టచ్ ద బల్బ్ గ్లో, నేను నెయ్యిలు పెట్టినప్పుడు బల్బ్ గ్లో అయిందా, ఎస్ అయ్యింది. కాబట్టి నెయిల్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. సో నెయిల్ ఏ మెటీరియల్ తయారైంది, ఐరన్ అంతా కాబట్టి ఐరన్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకు తెలిసింది. ఓకే, నెక్స్ట్ అలానే రిపీట్ ద యాక్టివిటీ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నెయిల్, సే ద స్ట్రిప్ ఆఫ్ పేపర్, పీస్ ఆఫ్ షాక్ అండ్ డ్రింకింగ్ స్ట్రా, పీస్ ఆఫ్ ప్లాస్టిక్, పేపర్ క్లిప్ అండ్ రబ్బర్, ఇరేజర్, పెన్సిల్, గ్రాఫైట్ ఎక్సెట్రా. ఇలాంటి మెటీరియల్స్ అని పెట్టి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసినప్పుడు నోట్ ఇన్ ఈచ్ కేస్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్ అండ్ ఎంటర్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ వన్. ఇలా మెటీరియల్స్ పెట్టి టచ్ చేసినప్పుడు మీరు ఆ బల్బ్ అనేది గ్లో అవుతుందో లేదా మీరు అది కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్ అయి ఉండాలి అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అయ్యి ఉంటే అది మనకి పాస్ అవుతుందా లేదా మనకి తెలియదు, అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ కంప్లీట్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది క్లోజ్డ్ సర్క్యూట్లో, కంప్లీట్ సర్క్యూట్ కాదు క్లోజ్డ్ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనేది మనం బల్బ్ గ్లో పెట్టి టెస్ట్ చేయాలన్నమాట. వేరియస్ బల్బ్ ఈస్ గ్లో దట్ ఈస్ కంప్లీట్ ఎలక్ట్రిసిటీ సప్లైస్ హ్యాపెండ్ హియర్. ఓకే, నెక్స్ట్ అది మొన్న మన అబ్జర్వేషన్ టేబుల్ ఫామ్లో నోట్ చేసాం కదా మనం ఇందాకే చెప్పుకున్నాం.
అలానే నెక్స్ట్ మనకి ఏమేమి ఎక్సిటింగ్ కంజక్షన్ నేర్ మెరంత తయారైన మెటీరియల్ అది మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసింది. ఇలా రబ్బర్ మెటీరియల్స్ అలానే సెల్యులోజ్ వస్తుంది తయారు పేపర్ మెటీరియల్స్ అలానే మనకి కాల్షియం కార్బోనేట్ ప్యాక్ చాక్ పీస్ ప్లాస్టిక్ మెటీరియల్స్ వుడ్ మెటీరియల్స్ ఇవేమి మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు అన్నమాట. ఓకే ఓకే so take care that whatever the bulb grows we should not be keep in one position so for a long time to avoid this earlier discharge of dry cell. so manaki em cheyalante ante manaki bulb glow ayinappudu complete ga manaki em cheyali only on position lone undalante rendu pins contact ayye substance unte appudu adi on lo unnattu ikkada open ayi unta substance akkada circuit anedi off lo unnattu. okay so ila mana సర్క్యూట్ ని కనెక్ట్ చేసినప్పుడు ఇన్ ద అబౌ యాక్టివిటీ వి అబ్జర్వ్ దట్ ద మెటీరియల్స్ అలౌస్ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ దమ్ వి కాల్ దమ్ యాజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సర్క్యూట్ కనెక్ట్ చేసినప్పుడు ఏదైతే మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసినాయో పాస్ చేసిన వాటిని గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి అంటూ ఉంటాం. ఇన్ జనరల్ ఆల్ మెటీరియల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ ద అదర్ ఇన్ జనరల్ ఆల్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ ద అదర్ హ్యాండ్ The materials that do not allow the current passes through them are called bad conductors of electricity. ఇలా యాక్టివేట్ చేసినప్పుడు ఓన్లీ మెటల్ మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసి పాస్ చేసింది సర్క్యూట్లో కాబట్టి అక్కడ బల్బ్ గ్లో అయింది కాబట్టి మెటల్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. రిమైనింగ్ మెటల్ ఆల్ మెటీరియల్స్ ఆర్ డు నాట్ కండక్ట్స్ ద ఎలక్ట్రిసిటీ సో బికాస్ దర్ నాట్ ఫ్లో ఎలక్ట్రిసిటీ త్రూ దిస్ సర్క్యూట్ సో దట్ ఈస్ బల్బ్ ఈజ్ నాట్ గ్లో హియర్ సో రిమైన్ దిస్ కాస్ రిమైనింగ్ మెటీరియల్స్ ఆర్ దేస్ ఆర్ రబ్బర్ సెల్యులోజ్ మెటీరియల్స్ క్యాల్షియం కార్బోనేట్ మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ వుడ్ మెటీరియల్స్ దేస్ ఆర్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే సో ఆల్ మెటీరియల్స్ ఆర్ కనెక్ట్స్ ఎలక్ట్రిసిటీ సో దేస్ ఆర్ గుడ్ కనెక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆన్ ద అదర్ హ్యాండ్ ద మెటీరియల్స్ దట్ డు నాట్ అలౌస్ ద కరెంట్ టు పాస్ ఫ్రమ్ దట్ ఈస్ పేపర్ చాక్ స్ట్రా ప్లాస్టిక్ వుడ్ మెటీరియల్స్ సో దేస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఏం చేద్దాం గుడ్ కండక్టర్స్ గురించి బ్యాడ్ కండక్టర్స్ గురించి ఆ సబ్స్టెన్సెస్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ మీరు కనుక ఆలోచించి రాయండి ఏంటంటే వైఎస్ ఆ మెటల్స్ ఎలక్ట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ పాస్ త్రూ దెమ్ అండ్ వైఎస్ అండ్ ఉన్నట్టు ఇలా చేస్తే మనకు ఒక ఆలోచన రావాలి ఎందుకు కొన్ని మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాయి వాటి గుండా విద్యుత్ని గ్రహిస్తున్నాయి ఎందుకు కొన్ని విద్యుత్ని గ్రహించట్లేదని కారణం ఏంటి ఆలోచించి చెప్పండి. ఓకే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ కంటిన్యూషన్ నేర్చుకుందాం. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.